కార్లు భయం అనేది వెరీ కామన్ ఫియర్ ఫ్యాక్టర్. ఒక నాకు తెలిసి అందరూ ఇక్కడ రైటర్ డైరెక్టర్స్ ఉన్నారు, కార్లు సరదాగా ఎప్పుడు లాంగ్ డ్రైవ్ కానీ నైట్ ఒంటరిగా వెళ్ళేటప్పుడు మన వెనకాల ఎవరైనా ఉంటే, మన పక్క సీట్లో ఎవరైనా ఉంటే, అంటే మనం జర్నీ చేసినప్పుడు ఉంటే అన్న ఆలోచనతో ఒక హారర్ స్టోరీ పుడుతుంది. అలాంటి కారుతో లింక్ అయినటువంటి దయ్య స్టోరీ అంటే డెఫినెట్గా ప్రతి ఆడియన్కి, ప్రతి కారు తోలే వ్యక్తికి కామన్ ఫియర్ ఫ్యాక్టర్. బట్ నయనతార చేయటం ఆల్రెడీ నయన్ మాయతోటి మనల్ని మాయ చేసి ఉన్నది. డోరా కూడా ఖచ్చితంగా ఆడియన్స్కి బాగా రీచ్ అవుతుందని మనస్ఫూర్తిని అంటున్నాను. అలాగే టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ శివకుమార్ గారు, అలాగే డెబ్యూ డైరెక్టర్గా దాస్ డెబ్యూ డైరెక్టర్గా ఇలాంటి స్క్రిప్ట్ నయనతార చేత ఒప్పించారు అంటే కనుక కంటెంట్ లేకుండా అయితే సాధ్యం కాదు. ఇప్పుడు హారర్ మూవీలో లేదు ఇది, అన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి. యూ హవ్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. శివకుమార్ గారు మరో హిట్ గ్యారంటీ. థ్యాంక్ యూ. అన్ని సాంగ్స్ కంటే ఇప్పుడు నేను ప్లాన్ చేసిన సాంగ్ బీట్ ఎక్కువ ఉంది, చాలా ఊపుగా ఉంది. అట్లాగే మన శివన్న గారి ఫంక్షన్కి నేను ఏది వచ్చినా ఆయనకు పెద్ద సక్సెస్, ఎందుకంటే నేను మనస్ఫూర్తిగా ఆయనకి సక్సెస్ రావాలని ఎప్పుడు కోరుకుంటాను. ఆయన ఇందాక సార్ ఎవరు అన్నారు క్రమశిక్షణ అని, నిజంగా నేను ఇన్ని సినిమాలు తీసినా ఎక్కడో చాట ప్రతి ప్రొడ్యూసర్ ఏదో మిస్టేక్ చేస్తుంటాడు. ఈయన బట్టి కూర్చుని చాలా క్రమశిక్షణగా మాట్లాడతాడు అందరితో, దానిలో వన్ టు వన్ మాట్లాడేస్తాడు, చాలా కరెక్ట్గా ఉంటాడు. నాకు అనిపించింది ఇంత కరెక్ట్గా మనం ఉండలేకపోతున్నామే అని అప్పుడప్పుడు. నిజంగా అంత కరెక్ట్గా ఉంటాడు, అందుకే ఆయనకి సక్సెస్లు కూడా. నేను ఒక సినిమా ఆయనకి దగ్గరుండి ఇప్పించే జక్కన్న, మరి ఆయనకి ఆయన మనసుకు తెలుసు అది లాభం సినిమా ఆయనకి ప్లస్ సినిమా. అట్లాగే రేపు రాబోయే మా చిత్రాంగద సూపర్ సక్సెస్ కొడతారు. అట్లాగే డోరా మంచి విజయాన్ని పొందుతాడు, డోరా మంచి లాభాలు వస్తాయి. మాకు కావాల్సింది పేరు కాదు, ఆయనకి పేరు వచ్చేసింది. ఇంకా తెలుగు ఇండస్ట్రీలో అసలు తమిళ సినిమాలు అంటే ఆయనకే కాంట్రాక్ట్స్ వచ్చేస్తున్నాయి. డబ్బు కావాలి, డబ్బు కావాలి. ఈ డబ్బు వస్తుంది డోరాతో ఆయనకి. ఆల్ ద బెస్ట్. శివకుమార్ గారి గురించి ఒక్క మాట, మనసులో ఆత్మీయత, పిలుపులో ఆప్యాయత కలిసిన వ్యక్తి. ఆయన నిర్మిస్తున్న చిత్రంలో రాయడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇందులో ఒక పాట రాశాను, గుండెల్లో నిండావే గులాబీ గుమగుమలేని డోరా శీర్షిక గీతను రాశాను. ఒక చక్కని గీతం, ఒక తెలుగు గీతం, ఒక అర్థవంతమైన గీతం రాశానని చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ఈ సినిమాకి మంచి బాణీలు అందించిన సంగీత దర్శకులకి ఇద్దరికి నా అభినందనలు. అట్లాగే అద్భుతంగా చిత్రీకరించిన దర్శకులకి, నాతో పాటు ఈ సినిమాలో మొదటిసారిగా పాటలు రాస్తున్న సాయి సిరి, ప్రేమ్ సాయి రవికుమార్ అనే ఇద్దరు తమ్ముళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ సినిమా విజయవంతం అవ్వాలని, శివకుమార్ గారి ఖాతాలో మరొక విజయం జమ కావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. సార్ ఇది మొట్టమొదటి తెలియం, తమిళ్లో పేసరా. ఇదే ఒకటి ఫస్ట్ స్టేజ్ అంగే తమిళ్ ఆడియో లాంచ్ పండ్ల, எல்லாமே డిజిటల్ மார்க்கெட்டிங்ல தான் பண்ணாங்க. என்னோட ஃபர்ஸ்ட் லுமி தான், ஃபர்ஸ்ட் ஸ்டேஜ் தான். இந்த படத்துக்கு எல்லாரும் சப்போர்ட் பண்ணுங்க. என்னோட ப்ரொடியூசர்ஸ் சர்க்னம் சார், ஜபக் சார், சிவகுமார் சார், எல்லாருக்கும் ரொம்ப நன்றி. என்னோட மியூசிக் டைரக்டர் விவேக் நர்வின், அவங்களோட ஸ்டேஜ் இது, அவங்க பேசட்டும். நீங்கள் 31st இந்த மந்த் எண்ட் வந்து தமிழ் தெலுங்கு ரெண்டுலேயுமே இந்த படம் சைமல்டேனியஸாக ரிலீஸ் ஆகுது. எல்லாரும் பார்த்து சப்போர்ட் பண்ணிட்டு சப்போர்ட் பண்ணுங்க. தேங்க்ஸ். ஐ திங்க் கமிங் டவுன் ஃப்ரம் சென்னை, the Telugu industry always has this image of everything being bright, colorful, grand, and I think Shivakumar sir is an example of that, making things always big, I think with a lot of passion and all of that. So big thanks to him. So big thanks to our producers back home, Chabak sir and Sargunam sir, and big thanks to Yasho Krishna for doing an awesome job with the translation of the songs. I think that's something that that goes uncredited, but I think he's done a fabulous job. And the first time we heard it in Telugu, we probably liked it more than the Tamil version. So thank you so much for that. Thank you so much, Chandrabose sir, for the lyrics. And thank you to the whole team. Thank you to all the dignitaries who came and wished us. Thank you. I want to thank producer Shivakumar sir for making this happen. And people here, they're very warm in welcoming us, and we are really happy to be on this stage. And I also thank Das sir for giving us this movie, and Nayanthara ma'am and the producers back home, Javak sir and Sargunam sir, for making this happen. And I hope
you all like the songs, and I wish this film is a big hit in Tamil and Telugu. The movie is coming out on 31st of March. Please do support us like you always do. Thank you so much. అయినప్పటికీ ఇంత బాగా సినిమా ఇచ్చినటువంటి దాస్ గారికి, అదేవిధంగా వివేక్ అండ్ మెర్విన్ మంచి మ్యూజిక్ ఇచ్చినటువంటి వారిద్దరికి, మా యొక్క సోదరులు, మరి ఇప్పుడు తన సినిమా నిర్మాణంలో ఉంది, అంటే రిలీజ్కి రెడీగా ఉన్నటువంటి ఇద్దరి మధ్యలో 18 అనే సినిమా నిర్మాణం చేయడం జరిగింది. ప్రొడ్యూసర్ శివరాజ్ పాటిల్ గారికి, అదేవిధంగా మిత్రులు రెహమాన్ గారికి, చిత్రాంగద సినిమా నిర్మాత అయినటువంటి రెహమాన్ గారికి, మరి అదేవిధంగా శ్రీధర్ రెడ్డి గారికి, మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ, మరియు వెల్విషర్స్కి విచ్చేసినటువంటి వారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, పర్టికులర్గా ప్రత్యేకంగా ఈరోజు, అంటే దాదాపుగా రేపు ఉమెన్స్ డే అయినప్పటికీ, 5వ తేదీ నుండి 8వ తేదీ 10వ తేదీ వరకు ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే జరుపుకుంటారు కాబట్టి, ఉమెన్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరికి, ఈ తెలుగు మహిళా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ సినిమా గురించి నయనతార అనగానే నటనకు పెట్టినటువంటి మరో పేరు, మరి ఈరోజు సౌత్ ఇండియాలోనే మనమందరం చూస్తూ ఉన్నాం, ఏమాత్రం ఒక అంటే జెంట్స్ ఒక మగ హీరో ఏమాత్రం మించిపోకుండా తీసిపోకుండా, మరి తాను తన అభిమానులను సంపాదించుకున్నటువంటి ఘనత ఈరోజు సౌత్ ఇండియాలోనే ది బిగ్గెస్ట్ స్టార్ యాక్ట్రెస్గా నిలిచినటువంటి నయనతార సినిమా అనగానే దాదాపుగా మరి చాలా అతుక్కునే విధంగా, ఆకట్టుకునే విధంగా ఉంటుంది కాబట్టి, మరి ఈ యొక్క సినిమాను తీసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క సినిమాను సైమల్టేనియస్గా తెలుగు తమిళంలో, మరి ఈ యొక్క సినిమా స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ జబక్ సార్, ఎందుకంటే తను తమిళ నిర్మాత, మరి ఈ యొక్క తెలుగులో నాకు అవకాశం ఇచ్చి సైమల్టేనియస్గా చేస్తున్నటువంటి, మరి దీనికి ఇక్కడ మ్యూజిక్ సంబంధించి నా యొక్క మిత్రుడు యశోకృష్ణ మరి సహకరించి, ఇక్కడ ఇంకా లిరిక్స్ భువనచంద్ర గారు కానివ్వండి, మిగతా వారు కానివ్వండి, సింగర్ సాహితీ గారు కానివ్వండి, మిగతా అందరితో మరి తను కోఆర్డినేట్ చేసి చేయడం జరిగింది. మరి ఈ యొక్క సినిమా తప్పకుండా నయనతార కెరీర్లో ఏ విధంగా అయితే లేడీ ఓరియంటెడ్ సినిమా మయూరి అందరినీ మెప్పించడం జరిగిందో, దానికి రెట్టింపుగా ఈ యొక్క సినిమా ఉండబోతుంది. మరి ఒక సింగం తర్వాత ఈ సినిమా కూడా సురక్ష్ బ్యానర్లో గర్వంగా చెప్పుకునే సినిమా అవుతుందని చెప్పేసి, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ యొక్క సినిమాను, ఈ యొక్క యూనిట్ను మమ్మల్ని ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి ఈ యొక్క సురక్ష్ టీం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఇప్పుడు మన యొక్క ఎన్ శంకరన్న గారు, మరి ఈ యొక్క సినిమాకు తను ఎంతో బిజీ షెడ్యూల్ అయినప్పటికీ, మరి ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటున్నాడు కాబట్టి గతంలో అంటే కొంచెం సమయం ఉండేది, ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటుంటే అండర్ ప్రొడక్షన్లో ఎలా ఉంటుందో తెలుసు, టార్చర్ అంటే అలాంటి సందర్భంలో కూడా సరే పిలవగానే మరి తప్పకుండా ఆశీర్వదించడానికి నేను వస్తానని చెప్పేసి తను మొట్టమొదటిగా రావడం, మరి వారికి ప్రత్యేకంగా ఈ యొక్క టీం తరఫున శుభాకాంక్షలు. సురక్ష అంటే మంచి రక్షణ. ఈ మంచి రక్షకుడు స్టేట్ సినిమాలకు కానీ డబ్బింగ్ సినిమాలకు కానీ ఎవరంటే మార్కెట్లో ఈరోజు మల్కాపురం శివకుమార్. సో మంచి సినిమాలకి అంటే సూర్య వర్సెస్ 2 సూర్య కానీ, తర్వాత శౌర్య కానీ, తర్వాత సింగం 3, ఇప్పుడు డోరా, విభిన్నమైన కథలు, విభిన్నమైన కథాంశాలు. సింగం 3 అవుట్ రైట్ మేల్ ఓరియంటెడ్ మాస్ ఫిలిం, డోరా వచ్చేసరికి ఫీమేల్ ఓరియంటెడ్. అట్లాగే పిల్లలకు కూడా డోరా అంటే ఎంతో ఫేమస్ కార్టూన్, చాలామంది పిల్లలకి తెలుసు, అట్లాగే పిల్లలతో పాటు ఫాలో అయ్యే టీవీ ఫాలో అయ్యే పెద్దలకు కూడా తెలుసు. సో డోరా అనేది చాలా అట్రాక్టివ్ టైటిల్. డోరా బాస్ దర్శకుడు దాస్, తనకి ఇది ఫస్ట్ ఫిలిం. తను చెప్పడం తను ఈ ఫంక్షన్లనే ఫస్ట్ టైం స్టేజ్ని షేర్ చేసుకున్నాను, వేదికని ఎక్కానని చెప్పాడు. ముందుగా దాస్కి కంగ్రాట్స్ చెప్తున్నాను, కంగ్రాట్స్ దాస్ రొమ్మనల్లారికి, ట్రైలర్ నల్లారికి, టీజర్ నా పాత ఆల్రెడీ రొమ్మనల్లారికి. అప్పుడే ద వివేక్ అండ్ మెర్విన్ రెండు పేరు, అదొక పాటకు కావాల్సింది, ఒక మంచి పాటకు కావాల్సిన లక్షణాలన్నీ కూడా వివేక్ అండ్ మెర్విన్లో ఉన్నాయి. ఎందుకంటే చంద్రబోస్ గారు రాసిన పాట ఎంత బాగుందంటే, వెళ్ళిపోమాకే నన్ను వీడి డోరా, డోరా అనే టైటిల్ కూడా వచ్చేసింది. అంటే ఒక కథ ఉంది,
మీనింగ్, అంటే ఒక పాటలో అర్థవంతమైన సాహిత్యము, అలాగే ఫ్రెష్ ట్రెండీగా ఉండే ఒక సౌండింగ్, ఈ రెండు కలుపుతూ మంచి బాణితో ఇవన్నీ మిళితమైతే డెఫినెట్గా వినడానికి పాడుకోవడానికి ఈజీగా ఉండే పాటలు. అట్లాంటి పాడుకో వినడానికి విని వదిలేసే పాటలు చాలా వస్తాయి, సౌండింగ్ బాగుంటుంది కానీ, కానీ విని మళ్ళీ వినాలనుకునే పాటలు తక్కువ వస్తున్నాయి. అట్లాంటిది ఫ్రెష్గా ఎంటర్ అయ్యి ట్రెండీగా మంచి కొత్త ఫ్రెష్ సౌండ్స్తో ఒక మీనింగ్ఫుల్ పాటని ఇవ్వటం అనేది నిజంగా కూడా కంగ్రాట్స్ వికన్ మెరిన్, చాలా బాగున్నాయి పాటలు. అట్లాగే దీనికి బ్యాకింగ్ ఇచ్చిన తెలుగులో యశో కృష్ణ, అట్లాగే సురక్ష శివయ్య ఆహ్వానం మేరకు వచ్చిన డైరెక్టర్ దశరథ్ గారికి, అట్లాగే మినిమల్ డైరెక్టర్ అయ్యద్ కుమార్ గారు. నిజంగా కూడా మేము చూసినప్పుడు ఎంత మంచి సినిమా అనుకున్నాం. ఈరోజు నంద్యావాల్ రావడంతో నిజంగా కూడా అనే బాధ్యత పెరిగింది, ఇంకా మంచి సినిమాలు తీయాలని తీయాలని కూడా కోరుకుంటున్నాను నేను. కంగ్రాట్స్ సార్. అట్లాగే అశోక్ గారు అద్భుతమైన సినిమా చేశారు, నెక్స్ట్ రిలీజ్ కాబోతున్న సినిమా కూడా ఫస్ట్ లుక్ చూస్తేనే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆల్ ది బెస్ట్ అశోక్ గారు.